తెలుగులో వినూత్న శిల్ప నిర్మాణం కోసం తపించిన సాంద్రకవి చంద్రశేఖర్ అనుభూతి మార్దవాన్ని అంతరంగంలో నింపుకున్న పేద జీవుల సంవేదనను ఆవాహన చేసుకున్న అరుదైన కవి చంద్రశేఖర్ కవిత్వ మోహంలో తేలిపోయిన కాల్పనిక భావనల్లో మురిసిపోయిన అక్షరం బాధ్యతను విస్మరించని సున్నిత మనస్కుడు చంద్రశేఖర్ మనిషితనం మరిచిపోతున్న మనుషులకు మనిషితనాన్ని గుర్తు చేయడం కోసం కవిత్వాన్ని ఎంచుకున్నాడు ఒట్టిపోతున్న బతుకుల ముందట బతుకు వాసన గుబాళించాడు చంద్రశేఖర్ చంద్రశేఖర్ కవిత్వంలో ఆర్ద్రత శబ్ద చమత్కారం అల్లుకొని ఉంటాయి నివ్వెరపరిచే ఊహాశక్తికి నిలువుటద్దం దేశాయిపేట చంద్రశేఖర్ దేశాయిపేట చంద్రశేఖర్ మెదక్ జిల్లా వెల్దుర్తిలో జన్మించాడు మెదక్లో పాఠశాల విద్య హైదరాబాదులో ఉన్నత విద్య పూర్తి చేసుకున్నాడు వాణిజ్య పన్నుల అధికారిగా ఉద్యోగం చేశాడు రోడ్డు ప్రమాదంలో లోకం విడిచి వెళ్ళటం పెద్ద విషాదం తెలంగాణ కవిత్వానికి చంద్రశేఖర్ లేని లోటు ఎప్పటికీ లోటే దేశాయిపేట చంద్రశేఖర్ ఒకే ఒక్క కవితా సంపుటి బతుకు వాసన విస్తరిస్తున్న విషాద సన్నివేశాన్ని ఒడిసిపట్టిన కవిత మహాసంకల్పం చెలించిపోయే కవి భరించలేని అసహనానికి అక్షరరూపం మహాసంకల్పం మహాసంకల్పం ఈ భయద నిశ్శబ్దాన్ని సైపలేను ఈ వ్యథిత నిర్వేదాన్ని ఓపలేను ఆత్మీయ పవన స్పర్శతో అక్షరాలై వర్షించని అంతరంగ జీమూతాన్ని మోయలేను కన్నీటి ముత్యాలు కంఠహారంగా వేసుకుని కష్టాలు కాళ్లకు చక్రాలు చేసుకుని అస్పష్ట సంఘర్షణలకు అతీతమైన అనుభూతిని అన్వేషిస్తున్నవాణ్ణి కన్నీటి ముత్యాలు కంఠహారంగా వేసుకొని కష్టాలు కాళ్లకు చక్రాలు చేసుకుని అస్పష్ట సంఘర్షణలకు అతీతమైన అనుభూతిని అన్వేషిస్తున్నవాణ్ణి అనంత వైవిధ్యాల వర్ణవిన్యాసపు ఇంద్రధనుస్సుతో ఆశల పూల తోరణాలతో అలంకరించిన అభ్యుదయ వేదిక మీద ఆర్ద్రగీతి ఆలాపించాలనుకున్నవాణ్ణి నిజంగానే ఈ నిశ్శబ్దాన్ని భరించలేను ఆర్ద్రగీతి ఆలాపించాలనుకున్నవాణ్ణి నిజంగానే ఈ నిశ్శబ్దాన్ని భరించలేను ఇది మానవతా దహనం పిదప ఆవరించిన శ్మశాన నిశ్శబ్దం ఇది మానవతా దహనం పిదప ఆవరించిన శ్మశాన నిశ్శబ్దం ఈ నిశ్శబ్దం మానవ మస్తిష్కాల్లో ఊడలు దింపి జడలు విరబోసుకున్న జడత్వం నిర్లిప్త విషాన్ని నిఖిల జాతికి ఎక్కించే సిరంజి ఈ నిశ్శబ్దం ఈ నిశ్శబ్దాన్ని భరించలేను బాంబుల హారాలతో అలంకరించి శతఘ్నుల రథంపై ఊరేగించి భవిష్యత్తును బలిపీఠం వైపుకు ప్రస్థానం చేయించే మేధావిత్వానికి తల ఒగ్గలేను బాంబుల హారాలతో అలంకరించి శతఘ్నుల రథంపై ఊరేగించి భవిష్యత్తును బలిపీఠం వైపు ప్రస్థానం చేయించే మేధావిత్వానికి తల ఒగ్గలేను పంచభూతాల్లో సంచరించే యుద్ధోన్మాద నాదాన్ని వినలేను వినలేను ఆధునికత వర్ణాలు పులిమిన యాంత్రికత కంటకాలను గుండెకాయలు గుచ్చి చేసే ఇంద్రజాలం చూడలేను చిరునవ్వుల వెనక గర్రాన్ని దాచే చిత్రమైన లౌక్యాన్ని క్షమించలేను చిరునవ్వుల వెనక గర్రాన్ని దాచే చిత్రమైన లౌక్యాన్ని క్షమించలేను మనసుతో రాసిన మహాకావ్యం మీద మరబొమ్మల ముఖచిత్రం ముద్రించలేను మనసుతో రాసిన మహాకావ్యం మీద మరబొమ్మల ముఖచిత్రం ముద్రించలేను నేను ఈ నిశ్శబ్దాన్ని సైపలేను
నేను ఈ నిశ్శబ్దాన్ని సైపలేను. అందుకే ఈనాడు మహాసంకల్పం చెప్పుకుంటున్నాను, హృదయాన్ని నా విజయకేతనంగా ఎగరవేస్తానని. నిచ్చల పర్వతాన్నై, నిర్మల పారావతాన్నై, జలధినై, అలల రెక్కలతో ఎగసి, అరణ్యాన్నై, పక్షుల గొంతుతో పాడి, స్మృతుల వెన్నెల మైదానాన్నై, పుష్పాన్నై, బాష్పాన్నై, స్వేదాన్నై, మోదాన్నై, జలధినై, అలల రెక్కలతో ఎగసి, అరణ్యాన్నై, పక్షుల గొంతుతో పాడి, స్మృతుల వెన్నెల మైదానాన్నై, పుష్పాన్నై, బాష్పాన్నై, స్వేదాన్నై, మోదాన్నై, సమస్త చైతన్యాల సమాహార స్వరూపాన్నై, జనసమూహాల మీద ఆలోచనల విద్యుద్దీపాలుగా మారి ఈ నిర్వేద తిమిరాన్ని నిర్మూలిస్తాను. జనసమూహాల మీద ఆలోచనల విద్యుద్దీపాలుగా మారి ఈ నిర్వేద తిమిరాన్ని నిర్మూలిస్తాను. ఈ శతాబ్దపు సింహాసనం మీద హృదయాన్ని ప్రతిష్ఠిస్తాను. ఈ నిర్వేద తిమిరాన్ని నిర్మూలిస్తాను. ఈ శతాబ్దపు సింహాసనం మీద హృదయాన్ని ప్రతిష్ఠిస్తాను.